ఏ రామాయణం గురించి మాట్లాడుతున్నాం ఆయన, 18 రకాల రామాయణాలు ఉన్నాయి, 28 రకాలు ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి, 58 ఉన్నాయని మా అద్దరు చెప్పేసి వచ్చాడు. ఏ రామాయణం గురించి మాట్లాడుతున్నావు? వాళ్లకు అర్థం కాని విషయం ఏంటంటే, వాల్మీకి రామాయణం ఒక కావ్యము, తులసి రామాయణం విలువలకు సంబంధించిన రామాయణం. తులసి రామాయణం ఎప్పుడు రాశారు? ముస్లింలు దండయాత్ర టైంలో రాశారు. అప్పుడు వాళ్ళకి ముస్లిం వ్యతిరేక భావజాలం కావాలి. అక్కడ మల్టిపుల్ వైఫ్స్ ఉంటే ఓకే అంటే ఇక్కడ ఏకపత్ని వృద్ధుడు కావాలి. మీరు వాల్మీకి రామాయణం చదివారనుకోండి, దాంట్లో క్లియర్ కట్గా చెప్పేది ఏంటంటే, రాముడు ఫేవరెట్ డిష్ అంటే తెలుసా రాముడికి? నెమలి తొడ, జింక మాంసం. మరి సీత తుప్పిని కొట్టుకున్న జింకను కొట్టుకున్నామని ఎందుకు చెప్తుంది? పూజించడానికి, తినడానికే. ఇవన్నీ చెప్తా, పాపం పాపం. నిజంగా రాముడి అంతఃపురంలో చాలా మంది అతనికి ఒంపుడుగత్తులు ఉండేవాళ్ళు, అతను వాళ్ళతో సుఖించేవాడు. ఇది చెప్తే ఇంకేమన్నా ఉందో, వాడు తింటే పగిలిపోతుంది. కాబట్టి వాళ్ళు యాక్చువల్ రామాయణాన్ని చదవరు. ఏదైతే విలువల గురించి మాట్లాడతాడో, ఏదైతే ఒక విలువలకు అగేనిస్ట్గా మరొక విలువలు మాకున్నాయి అని అజప్ట్ చేసుకోవడానికి ఏదైతే టెక్స్ట్ ఉందో, ఆ టెక్స్ట్ మట్టుకు ముందుకు నడుస్తున్నారంటే, ఇందాక సార్ చెప్పినట్టు మధ్యకాలపు యుగంలో ఒక డిఫెన్స్ కోసం హిందువులు తమ తాము డిఫెన్స్ చేసుకోవడానికి ఏర్పాటు చేసుకున్న ఫిలాసఫీ ఏదైతే ఉందో దాని గురించి వాడు మాట్లాడతాడే తప్ప, ఒక లిబరల్ అన్కేరింగ్ లిటరల్గా హిందూ అనేవాడు, ఇట్ డజంట్ మ్యాటర్ వాడు హిందూ అని కూడా వాడికి తెలియదు. ఎందుకంటే వాడు ఎవరిని పూజిస్తున్నాడో వాడికి తెలియదు. మొత్తం అంతా వీ హ్యావ్, మా ఇంట్లో మా మదర్ దగ్గర ఏంటంటే కాంప్లెక్స్ ఆఫ్ గాడ్స్ ఉండేవాళ్ళు, అక్కడ అందరూ ఉండేవాళ్ళు, దాంట్లో బుద్ధుడు కూడా. సో వీ వర్షిప్ ఎనీబడి అండ్ ఎవ్రీబడి, మరి దాంట్లో ఏముంది పెద్ద తేడా? దాంతోపాటు మనం యేసుక్రీస్తు పటం పెట్టినా తేడా రాదు, ఓ మక్క అది కూడా ఇంకోటి యాడ్ చేసినా పెద్ద తేడా రాదు. ఇప్పుడు వీళ్ళు కేవలం దాన్ని డెమనైజ్ చేయడం అంటే దాని ఏదో పెద్ద ప్రమాదం ఉంది అని చెప్తే గానీ మనమందరం ఒకటి కాము అనే వాడి భయంలోంచి పుట్టింది. ఇప్పుడు థ్యాంక్ఫుల్లీ ఆ భయాన్ని మనకు కల్పించారు. మన ఉనికికి ప్రమాదం జరిగితే, మన హక్కుల్ని కాపాడుతున్న రాజ్యాంగానికి ఏమన్నా జరిగితే మేము ఊరుకోము. జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారం అండి. ఇక అందరము చాలా సీరియస్గా తీసుకోవాల్సిన ఒక విషయాన్ని ఇప్పుడు నేను అందరికి చెప్తున్నాను. కుక్క, ఒక కుక్క ఉంది, ఆ కుక్క కత్తి మహేష్ అనే ఒక కుక్క ఉంది. ఆ కుక్క మళ్ళీ మన శ్రీరామచంద్రుడి మీద, మన రామాయణం మీద మళ్ళీ మురుగుతుంది. అది ఆల్రెడీ ఇంతకుముందే మన శ్రీరామచంద్రుడిని మీద దూషించినందుకు వానికి రాష్ట్ర బహిష్కరణ జరిగింది. వాడి మీద రాష్ట్రం మొత్తం కేసు పెట్టడం జరిగింది. అప్పుడు వాడిని ఇదే మన తెలంగాణ పోలీసులు వాడిని రాష్ట్ర బహిష్కరణ చేశారు. కానీ ఈ కుక్క మళ్ళీ ఎక్కడో మీటింగ్లో మళ్ళీ శ్రీరామచంద్రుణ్ణి మళ్ళీ దూషించిన వాడు, లేనిపోని మాటలు చెప్పిండు. అరే కత్తి మహేష్గా, అరే కుక్క నా కొడక, నీకొక్కటి మాత్రం చెప్తున్నావు, నువ్వు అంబేద్కరిజంగా, నువ్వు అంబేద్కరిజం అయినా, నువ్వు ఏదైనా నీ బుద్ధిజం అయితే నీ ఏడుపు నువ్వేడువు. నువ్వు ఈ సనాతన ధర్మం నుంచి నువ్వు బయటకు వెళ్ళిపోయినప్పుడు ఈ సనాతన ధర్మంలో మంచి ఉంటే నీకెందుకు, చెడు ఉంటే నీకెందుకు? ఒకవేళ చెడు ఉన్నా అది మేము చూసుకుంటాం, అది నీకు అవసరం లేదు. నీకు అది, నువ్వు దేవుని నమ్మా అని ఒకసారి అంటావు, సనాతన నేను హిందూ కాదని ఒకసారి అంటావు, నేను బుద్ధిస్ట్ ఒకసారి అంటావు, జై భీమ్ అంటావు, ఏంది అసలు అంటే ఈ అంబేద్కరిజం అనే ఈ సిద్ధాంతాన్ని నమ్మే వాళ్ళందరూ మీ ఉద్దేశం ఏంది అసలు? అంటే హిందుత్వాన్ని సనాతన ధర్మాన్ని దూషించడమే మీ అంబేద్కరిజం అయితే, ఈ అంబేద్కరిజాన్ని మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. మేము అంబేద్కర్ గారు ఈ దేశానికి రాశా, ఈ దేశానికి మొత్తము ఆయన ఒక జాతీయ నాయకుడు అంతే తప్పించి ఒక వర్గానికో ఒక కులానికో నాయకుడు కాదు. ఆయన ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి రాజ్యాంగం రాశారు, ప్రతి ఒక్క కులానికి, ప్రతి ఒక్క మతానికి రాశారు ఆయన. అలాంటి మీరు అంబేద్కరిజం అని చెప్పేసి, బుద్ధిజం అని చెప్పేసి సనాతన ధర్మాన్ని అవహేళన చేస్తే మాత్రం మేము ఖచ్చితంగా మిమ్మల్ని ఎదుర్కొంటాం, మీ మీద దాడులు కూడా చేస్తాం మేము. అండ్ ముఖ్యంగా అరే కుక్క నా కొడక, అరే కత్తి మహేష్గా, నీ మీద అరే హిందూ సమాజం అందరికీ నేను ఒకటే చెప్తున్నా, వీడి మీద దయచేసి కేసులు ఫైల్ చేయకండి. ఈ నా కొడుకు ఎక్కడ కనబడితే అక్కడ పోయి కాలు చేతులు ఎరగొట్టండి.
పోలీస్ కేసులు పెట్టడము, మన కోర్టులకు వెళ్ళడము, వీనికోసం ఈ టైం వేస్ట్ అవ్వదు. ఎక్కడైనా వాడు గనబడితే కాలు చేతులు ఎదగొట్టండి నాకు కొడుకుని. కేసు అవుతుందా? అయితే ఆ తర్వాత చూసుకుందాం, నష్టం ఏం లేదు. సనాతన ధర్మం కోసం మనం చావడానికనే సిద్ధమన్న ప్రతి ఒక్క హిందూ కూడా ఈ కుక్క ఎక్కడ కనబడ్డా, ఈ పిచ్చి కుక్క ఎక్కడ కనబడ్డా తరిమి తరిమి కొట్టి కాళ్ళు చేతులు విరగొట్టండి. అంతేగాని ఈ కేసులు పెడదాము, నాకు ఎంతోమంది ఫోన్ చేస్తారు అన్న వీని మీద కేసులు పెడదాం. కేసులు పెట్టి ఏం చేస్తావు? మళ్ళా టైం వేస్ట్. ఒక కుక్కను తొక్క తీసి కొట్టినామనుకో, ఇంకోసారి వాడు మన సనాతన ధర్మం గురించి మాట్లాడాలన్నా, ఈ ధర్మం వైపు కన్నెత్తి చూడాలన్నా ఉచ్చాకారాలు ఆ కొడుకు గానికి. అరే సన్నాసిగా, ఈరోజు నుంచి మేము చెప్తున్నాం, రాష్ట్రీయ దళిత సేన చెప్తున్నది, ఖచ్చితంగా సనాతన ధర్మం గురించి ఎలాంటి ప్రేలాపాలు చేసినా ఆల్రెడీ చేసావు, దీనికి మాత్రం ఖచ్చితంగా నువ్వు ఎక్కడున్నా నీ తొక్క తీస్తాం నా కొడుకు అనేది. నువ్వు ఏడికి పోతావు పో, నువ్వు ఏ పోలీసు వాళ్ళ దగ్గర పోతే మనం రక్షించని చెప్పుకుని పోతాంటే పో, మేము పట్టించుకోం నిన్ను. నీతో మాత్రం నీకు తొక్క తీస్తాం నాకు కొడక. ఏమనుకుంటున్నావు? ఎవరైనా సరే సనాతన ధర్మంలో ఉన్న హిందూ సింహాలరా, మీ అందరూ కూడా ఈ కుక్క ఏడున్నా కూడా ఫోన్లు వేసుకొని అందరు ఒక గుంపుగా ఏర్పడి నా కొడుకుని తొక్క తీయండి వీడిని. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.